ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. సహోదరి సహోదరులారా, మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను పవిత్రపరచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని. ప్రియులారా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మనము స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలం సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అని. సహోదరి సహోదరులారా, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వువాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించడానికి వీలు లేదు తండ్రి. మేము నీ వాక్యానికి లోబడి నీ చిత్తమును చేస్తూ నీ వాసించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.